హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ మీకు నేను వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంది కదండి ఈ వాల్ అనేది, ఈ వాల్ నేనే డిజైన్ చేశాను అనమాట. సో ఈ వాల్ నేను ఎలా డిజైన్ చేశాను అనేది వీడియో చెప్పబోతున్నాను. అండ్ ఈ వాల్ గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ పెట్టున్నానండి, బట్ నేను ఎలా చేస్తున్నానో అది ఆల్రెడీ మీకు చూపించాను. బట్ కంప్లీట్గా మళ్ళీ ఒకసారి నేను ఒక రివ్యూ అనేది ఇవాళ ఇస్తానండి. అంటే ఒక చిన్న షార్ట్ వీడియోలో మీకు నేను ఐడియాస్ అనేది ఇందులో ఇస్తానమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒక వాల్ అనేది ఇప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో చూపిస్తానండి. ఫస్ట్ ఎలా ఉందో మీరు వాల్ చూడండి, దాని తర్వాత మీకు నేను ఎలా వేసానో కూడా చూపిస్తాను. సో ఎలా వేసానో కూడా ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నా కాబట్టి దాని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఆ వీడియోని చూసి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఓవరాల్గా మీకు నేను ఎలా వేసాననేది ఈ వాల్ గురించి చెప్తానండి. సో ఈ వాల్ని ఫస్ట్ ఏమంటారు అంటే మనం వాల్ పుట్టితో వేసిన డిజైన్స్ అంటారు ఇవి. సో ఫస్ట్ వీటిని టెక్స్చర్ డిజైన్స్ అంటారు. సో జామెట్రికల్ డిజైన్స్ కానీ ఇంకా చాలా రకాల డిజైన్స్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు ఇంటీరియర్లో మనకి చాలా రకాల మోడల్స్ అనేవి వచ్చాయి అన్నమాట. సో ఇలాంటి వాల్స్ మనకి మనం వేయించుకోవాలి అంటే ఈ డేస్లో చాలా కాస్ట్ అవుతుందండి. మనకి లేబర్ కానీ మనకి పెయింటింగ్ కానీ కాస్ట్ కానీ వాళ్ళు డిజైన్ చేసినందుకు కానీ చాలా కాస్ట్ అవుతుందన్నమాట. సో మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఎలా వేయాలి అనేది తెలిస్తే మాత్రం మీరే ఇంట్లో స్వయంగా వేసేసుకోవచ్చు. నేనే వేయగలనంటే మీరెందుకు వేసుకోలేరు కదా. సో అందుకని చెప్పి నేను ఎలా వేసానో మీకు డిజైనింగ్ అనేది నేను చెప్తానండి. ఇట్లాంటి డిజైనింగ్ కాదు, మీకు నచ్చిన డిజైన్లో మీరు వేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే సేమేనండి, బట్ డిజైనింగే మీరు ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్లో చాలా రకాల డిజైన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాన్ని మీరు ఇంట్లో ఈజీగా వేసేసుకోవచ్చు. మనం ఇంటీరియర్ అనేది ఆల్మోస్ట్ మనం ఇంట్లోనే వేసేసుకోవచ్చు అండి. నేను చాలా రకాల ఇంటీరియర్ అనేవి ఇంట్లో మా ఇంట్లో ప్రత్యేకంగా నేను చాలా చేశాను. అవన్నీ మీకు వన్ బై వన్ ప్రతి రోజుకు ఒక వీడియోలో పెడతానండి. నేనైతే డెఫినెట్లీ ట్రై చేస్తున్నాను పెడతానికి, బట్ మీ సపోర్ట్ అనేది ఉంటే కనుక నేను మంచిగా ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. బట్ నా ఛానల్ని మీరు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ మీకు నేను ఇప్పుడు ఈ వాల్ గురించి చెప్తాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్ అనేది ఏంటి అంటే నేను వాల్ పుట్టితో వేశాను అనమాట, అంటే వాల్ కేర్తో వేశాను. సో వాల్ పుట్టి అని వాల్ కేర్ అని రెండు ఒకటేనండి. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే కదండి ఈ డిజైనింగ్ అనేది. సో ఈ డిజైనింగ్ అనేది ఏంటి అంటే జామెట్రికల్ డిజైనింగ్ అంటారనమాట. సో ఫస్ట్ నేనేం చేశానంటే ఇట్లా ఫస్ట్ పైన గ్రీన్ కలర్ ఉంది కదండి, ఆ గ్రీన్ కలర్ వాల్ అనేది ఇది వరకు ఉండేదన్నమాట మా ఇంట్లో. సో నేనేం చేశాను అంటే ఇక్కడ నాకు ఇట్లా చిన్న ఒక వాల్ అనేది సపరేట్గా ఉందన్నమాట. సో ఈ వాల్ నేను హాల్లోనే ఉంది, బట్ నేను డెకరేట్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకని చెప్పి నేను ఇట్లా డిజైనింగ్ అనేది వేసుకోవడానికి చూశానండి. సో అందుకని చెప్పి నేను ఇట్లా డిజైనింగ్ అనేది ట్రై చేద్దాం అనుకున్నాను. నేను ఫస్ట్ ఏమానండి వాల్స్ మీద వేయటం అనేది. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే అలాంటి గ్రీన్ కలర్ వాల్ మీద ఫస్ట్ నేను ఈ డిజైనింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా జామెట్రికల్ షేప్స్లో ఉన్నాయి కదా ఇవన్నీ బ్లాక్స్ అనేవి. ఈ బ్లాక్స్ అన్నిటికీ నేనేం చేశానంటే ఒక ప్లాస్టిక్ అనేది పేపర్ టేప్ అనేది ఉంటుందండి. పేపర్ టేప్ నేను ఆ వీడియోలో ఆల్రెడీ పెట్టున్నాను ఒక వీడియో, ఆ వీడియోని మీకు చూడండి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది 1 ఇంచ్ పేపర్ టేప్ అనమాట. ఇక్కడ నేను తీసుకుంది మాత్రం 3/4 ఇంచ్ పేపర్ టేప్ అనేది తీసుకున్నాను. ఈ 3/4 పేపర్ టేప్ అనేది మనం ఇష్టం వచ్చినట్లుగా ఇట్లా జామెట్రికల్ డిజైన్స్ లో మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఈ పేపర్ టేప్ అనేది మనం ఉండగానే మనం దీని మీద వాల్ పుట్టి అనేది అప్లై చేయాలి. వాల్ పుట్టి అనేది నేను ఫస్ట్ దీని మీద అప్లై చేసేసాను. అప్లై చేశాక ఇక్కడ మనకి క్రింకిల్ గైడ్ లాంటి డిజైన్ వచ్చింది కదా, ఇది ఎలా వచ్చింది అంటే నా హ్యాండ్ ప్రింట్ అండి. ఇట్లా నేను మనకి నార్మల్గా ఒక రైస్ ఫ్లోర్ కానీ ఏదన్నా పిండి మీద ఇట్లా పెట్టంగానే క్రింకిల్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, అట్లానే ఈ వాల్ మీద పచ్చిగా ఉన్నప్పుడే వాల్ పుట్టి అనేది నేను ఇట్లా హ్యాండ్ ప్రింట్స్ అనేది వేయటం
వల్ల ఇట్లా క్రింకిల్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఈ క్రింకిల్స్ అనేవి మనకి వచ్చాక వెంటనే మనం ఈ స్టిక్కరింగ్ ఉంది కదండి, ఈ స్టిక్కరింగ్ అనేది నేను పేపర్తో వేసున్నా కదా, ఆ స్టిక్కరింగ్ అనేది రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసాక మనకి డిజైనింగ్ అనేది ఇట్లా వస్తుందండి. మనకి స్టిక్కింగ్ అనేది మొత్తం తీసేసాక మనకి లైన్స్ కూడా ఇట్లానే ఉంటాయి. తర్వాత నేను మనకు కలరింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 కలర్స్ అనేవి యూస్ చేశాను కదా. మీరు ఇంకా ఎక్కువ కలర్స్ అని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే 2 కలర్సే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కలర్ అయితే ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, అట్లా ఎలా ఎలా అయినా వేసుకోవచ్చు. నా దగ్గర చాలా రకాల కలర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని రకాల వేసుకున్నాను. బట్ మీకు అన్ని కలర్స్ వద్దు, 2 కలర్సే మాకు కాంబినేషన్ చాలు అండి, 2 కలర్స్ పైన వేసేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మీరు వైటే ప్రిఫర్ చేయండి, వైటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కంప్లీట్గా మనకి ఓవరాల్ లుక్ అనేది వైట్ వేస్తేనే ఇలాంటి డిజైన్స్కి బాగుంటుంది. అండ్ నేను ఇంకొక 2 వాల్స్కి కూడా ఇలాంటి డిజైన్ కాకుండా టెక్స్చర్ డిజైన్సే నేను వేస్తున్నానండి, అది నెక్స్ట్ వచ్చేది వీళ్ళు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను ఏంటంటే మనం డిజైనింగ్ ఎప్పుడైనా వేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు పైన నుంచి మనం వేసాను అనుకోండి, బిట్ పై బిట్ వేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు వేసారనుకోండి, నెక్స్ట్ ఇంతవరకు వేసుకోండి, అట్లా మీరు పైన నుంచి కిందకి నెమ్మదిగా వేసుకుంటూ వెళ్ళచ్చు, లేకపోతే కింద నుంచి అయినా వేసుకుంటూ వెళ్ళచ్చు. బట్ మీకు వాల్ పుట్టి మిక్సర్ మాత్రం కలుపుకునేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎక్కువ లూజ్ అయినా మనకి వాల్ మీద నుంచి జారిపోతుంది, అలానే ఎక్కువ టైట్ అయినా కూడా బాగోదన్నమాట. సో అందుకని చెప్పి కొంచెం మిక్సర్ అనేది కొంచెం మీరు కరెక్ట్గా కలుపుకుంటే మీకు మంచిగా డిజైన్స్ అనేది వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నా కాబట్టి మీకు అందులో క్లారిటీగా అర్థమవుతుంది, నేను వేయటం కూడా ఎలానో చూపించాను కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఇట్లా వాల్ పుట్టి అనేది మనం వేసిన ఈ డిజైన్ వేసిన ఒక అరౌండ్ 6 to 9 అవర్స్ లోపు మనకి డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోక ఏం చేయాలంటే శాండ్ పేపర్ ఉంటుందన్నమాట, మెరుక్కాయితం అంటారు నార్మల్గా, శాండ్ పేపర్ తీసేసుకొని మనం ఇట్లా రబ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి చాలా షార్ప్గా ఉంటాయి క్రింకిల్స్ అనేవి, ఇట్లా మనం చేతులు ఇట్లా పెట్టి తీసినప్పుడు ఏమవుతాయి అంటే కొంచెం ముక్కులు అనేవి నుంచుని ఉంటాయి అనమాట. సో అవన్నీ రబ్ చేసేయాలి, ఎందుకంటే లేకపోతే మనం ఎప్పుడైనా వాల్ మీద ఇలా చేయబెట్టినప్పుడు మనకి గుచ్చుకుంటుంది. సో అలా గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం ఇట్లా పేపర్ అనేది రబ్ చేసేసాక మనం ఇట్లా కలర్ అనేది కలుపుకోవచ్చు అండి. మీరు ఒకే కలర్ అయితే యూజ్ చేసినట్లయితే మీరు వాల్ పుట్టిలోనే డైరెక్ట్గా ఈ కలర్ అనేది మిక్స్ చేసుకొని మీరు డిజైనింగ్ అనేది వేసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా పొరపాటున ఇవి ఏదన్నా బై మిస్టేక్ ఈ ముక్కులు అనేవి విరిగాయి అనుకోండి, ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ గ్రీన్ మీద ఒక చిన్న మార్క్ చూపిస్తాం కదా, ఇట్లా ఎప్పుడైనా విరిగినట్లయితే ఆ వెనకాల వాల్ పుట్టి అనేది మనకి వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకు ఆ వైట్ అనేది కనపడుతుంది. మీకు అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ వాల్ పుట్టి మనం మిక్స్ చేసుకునేటప్పుడే ఆ పేస్ట్లోనే మీరు కలర్ అనేది మిక్స్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా ఇట్లాంటి డ్యామేజెస్ అయినా బ్యాక్గ్రౌండ్లో వాల్ పుట్టి మనకి గ్రీనే ఉందనుకోండి, గ్రీనే కనపడుతుంది అనమాట. సో అందుకని చెప్పి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గ్రీన్ కూడా కొంచెం ఇలా అయింది. బట్ నా దగ్గర కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ దీని మీద చిన్నగా మళ్ళీ ఒక ఏళ్ళతో ఇట్లా మనం ఆ కలర్ పెట్టి ఇట్లా అనేం కానీ మనకి కంప్లీట్గా కలర్ అనేది మరి కవర్ అప్ పోతుంది. ఇట్లాంటి డిజైనింగ్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదండి. సో మీరు మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లాంటి వాల్స్ అనేది వేసుకోవడం. ఇది ఎంత టైం పట్టిందని తెలియాలి కదండి. ఇది నాకు అయితే మార్నింగ్ నేను స్టార్ట్ చేశాను అనమాట. సో మార్నింగ్ స్టార్ట్ చేశాక నాకు బై ఈవినింగ్కి నాకు డిజైనింగ్ అనేది వేయడానికి అయిపోయిందనమాట. అండ్ ఇది నెక్స్ట్ రోజు అయితే నేను పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. పెయింటింగ్ అయితే నేను ఒక 2 కోట్స్ అనేవి వేశాను. మీకు ఇంకా లైటింగ్ అనేది అంటే బ్రైట్నెస్ సరిపోతే 3 కోట్స్ అయినా వేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. దీనికి నేనైతే నార్మల్ ఏషియనే వాడానండి. అండ్ మీకు ఆ వీడియోలో కూడా చూపించున్నాను, ఏషియనే అయితే వాడచ్చు, ఇంకేది అవసరం లేదు. అండ్ మన చాలా రకాల కంపెనీస్ కూడా ఉన్నాయి, బట్ ఏషియన్ అయితే ప్రమోషన్ కాదండి. నేను జనరల్గా నేను మా ఇంట్లో అయితే ప్రతిదీ ఏషియనే వాడతాను అనమాట. సో అందుకని చెప్పి నా దగ్గర అన్నీ ఆల్మోస్ట్ 90% ఏషియన్సే ఉన్నాయి. సో నేను కలర్ కోడింగ్ కూడా నేను జనరల్గా సెలెక్ట్ చేసుకున్నానండి, పెద్దగా ఎక్కువ ఆలోచించలేదు. కాకపోతే కొంచెం బ్రైట్ కలర్స్ అనేవి యూస్ చేసుకున్నాను అనమాట. బ్రైట్ కలర్స్ వల్ల యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, మనకి వాల్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను బ్రైట్ కలర్సే వాడాను. మీరు లైట్స్ కూడా వాడచ్చు, ప్రాబ్లమే లేదు. మీకు డార్క్గా ఉంది అంటే మాత్రం రూమ్ అనేది మీరు లైట్ కలర్స్ ప్రిఫర్ చేయడం మంచిదండి. మాకు లైటింగ్కి ప్రాబ్లం లేదు కాబట్టి నేను డార్క్ కలర్స్ యూస్ చేశాను. కాంబినేషన్స్ మాత్రం మంచి సెలెక్ట్ చేసుకోండి. కాంబినేషన్స్ ఎప్పుడైనా కొద్దిగా బాగుండాలి, లేకపోతే మనం ఎంత ఎఫెక్ట్ పెట్టి ఎంత ఏ పెట్టి వేయించినా కానీ అంత వర్త్ ఉండదు అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే మంచిగా
ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే ఇట్లాంటి డిజైన్సే మనకి పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా. సో ఎలా ఇవి నార్మల్గా బెడ్రూమ్లో కూడా ఇలాంటి డిజైన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఇవే కాదు. అండ్ మీకు నేను ఇంకొక 2 walls కూడా ఉన్నాయి అనమాట, వాటి గురించి కూడా కొంచెం బ్రీఫ్గా ఇట్లానే ఇంట్రడక్షన్ అనేది ఇస్తానండి, అంటే డీటెయిల్స్ అనేవి ఇస్తానమాట. సో అవి కూడా మీకు నేను త్వరలోనే పెట్టబోతాను, దీని తర్వాతే ఉండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ 2 videos కూడా, అవి కూడా చూపిస్తానండి. అండ్ ఇప్పటి వరకు అయితే ఈ వాల్ మీకు అర్థమైనట్లే ఉందనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏదైనా వేసుకోవాలి అనుకున్నా మాత్రం మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు, ఐ మీన్ మెసేజ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో అయినా రిప్లై ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద ఇస్తానండి, ఇన్స్టాగ్రామ్లో లింక్ నాకు నేను రిప్లై ఇస్తాను. అదర్వైజ్ మీకు నేను ఇట్లా యూట్యూబ్లో అయినా మీ కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా ఈ ఫ్లవరింగ్ అనేది కూడా నేనే ప్రిపేర్ చేశానండి, దీని గురించి కూడా నేను నెమ్మదిగా చెప్తాను. ఈ ఫ్లవర్స్ ఇవి కూడా నేనే హ్యాంగ్ చేశాను అనమాట, ఈ వాల్కి కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుందని. బట్ ఈ వాల్ మధ్యలో కూడా ఏదైనా మంచిగా ఏదైనా డెకరేట్ చేయాలి. వాల్ అయితే ప్రస్తుతానికి ఎంటీగానే ఉందన్నమాట, ఏమి డెకరేషన్ లేదు, జస్ట్ సైడ్ వరకే ఇవి పెట్టున్నాను. నేను త్వరలో వీటికి కూడా ఏదన్నా మంచిగా క్రాఫ్ట్ అనేది చేసి పెట్టాలి, ఈ వాల్కి మంచి డిజైన్ ఏదైనా వాల్పేపర్ కానీ, వాల్పేపర్ కాదు ఏదైనా ఫ్రేమ్ కానీ, మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్ కానీ మంచిగా సెట్ అయ్యేది ఏదైనా ట్రై చేస్తానండి, లేకపోతే ఏదైనా క్రాఫ్ట్ అనే పెడతాను. సో అది పెట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అండ్ నిన్న నేను బుద్ధుడి పెయింటింగ్ ఎలా వేశానని కూడా నేను వీడియోలో చెప్పాను కదండి, బుద్ధుడి పెయింటింగ్ అనేది వాల్ మీద. సో అది కూడా మీకు చూడండి ఒకసారి, నేను ఐ బటన్లో కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లు